తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీ పరీక్షలు నిర్వహించారు. మండల స్థాయి పోటీల్లో భాగంగా తెలుగు ఇంగ్లీష్ మీడియం మొత్తం 96 మంది విద్యార్థులకు పోటీ నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి మెమెంటోలను సర్టిఫికెట్స్ను అందజేశారు. ఈ సందర్భంగా చెక్కుముక్కి సైన్స్ సంబరాల కన్వీనర్ ఎస్ గంగబాబు మాట్లాడుతూ మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు ఈ నెల 28వ తేదీన రామచంద్రపురంలో జిల్లా స్థాయి పరీక్షల్లో పాల్గొంటారని, జిల్లా స్థాయి పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థులు డిసెంబర్ 11, 12వ తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలియజేశారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కె అప్పారావు, సత్యనారాయణ రెడ్డి, చెకుముకి మండల కన్వీనర్ గంగబాబు, ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, జేవీవీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వావలంబన కోసం సైన్స్ అనే నినాదాలను నిజం చేస్తూ జన విజ్ఞాన వేదిక గత 3 దశాబ్దాలుగా ప్రజల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పాదుకొల్పడానికి, శాస్త్రీయ విజ్ఞానం పట్ల ప్రజలకు విద్యార్థులకు మరింత చేరువ చేయడానికి కృషి చేస్తూ దానిలో భాగంగా చెకుముకి అనేటటువంటి సైన్స్ సంబరాలను నిర్వహిస్తూ ఉంది. సైన్స్ సంబరాల్లో భాగంగా ఈ రోజున పిఠాపురం మండల స్థాయిలో చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అనేది జరిగింది. ఈ మండల స్థాయి పరీక్షలో మరి పిఠాపురం మండలం నుండి 22 పాఠశాలలు పాల్గొన్నాయి. అందులో 13 తెలుగు మీడియం పాఠశాలలు, అలాగే 19 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు తమ తమ టీములను పంపించి ఈ పరీక్షను విజయవంతం చేయడం జరిగింది. మరి మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కూడా ఇవ్వడం జరుగుతుంది. మండల స్థాయిలో తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో ప్రథమ స్థానం పొందిన వారు జిల్లా స్థాయిలో మరి మరొక ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. జిల్లా స్థాయి చెకుముకి పరీక్ష రామచంద్రాపురంలో ఈ నెల 28వ తేదీన జరుగుతుంది. అదేవిధంగా జిల్లా స్థాయిలో ప్రథమ